ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉన్న షాద్నగర్ లో ట్రాఫిక్ పోలీసులు పాదచారులకు ఆదివారం అవగాహన కల్పించారు. సిగ్నల్ గమనించి సిగ్నల్ కు అనుగుణంగా పాదచారులు రోడ్డుపై నడవాలని సూచించారు. దయచేసి పాదచారులు గమనించాలండి. అందరూ కూడా ఈ వెహికల్స్ కి ఏ విధంగా అయితే సిగ్నల్ ఇచ్చి రోడ్ క్రాస్ చేస్తారో అదే విధంగా పాదచారులకు కూడా సిగ్నల్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీ సిగ్నల్ వచ్చేసరికి వెయిట్ చేయాలి. అమ్మాయి రావాలి, ప్లీజ్ ఇటు వెళ్ళిపోవాలి. ఈ జీవనపై వెళ్ళిపోలేదండి. ఎవరు కూడా ఈ సిగ్నల్ వచ్చేంతవరకు దయచేసి వెయిట్ చేయాలి. అంతేగాని నిశాంతంగా సిగ్నల్ పడ్డప్పుడు దయచేసి ఎవరు కూడా రోడ్ మధ్య నుండి వెహికల్స్ మధ్య నుండి దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. ప్లీజ్ రావాలి. అందరూ కూడా ఈ వైట్ ఎందుకు రావాలి? బస్సు ఎందుకు తెలుపా? బస్సు ఎందుకు తెలుపు? బస్సు ఎందుకు తెలపాలి? దయచేసి ఈ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఏ విధంగా అయితే సిగ్నల్ ఇచ్చి రోడ్ ప్రాంతంలో సిగ్నల్ మీద అదేవిధంగా పాదాచారులకు కూడా సిగ్నల్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ సిగ్నల్ వచ్చేంత వరకు దయచేసి వెయిట్ చేయాలి. సర్టిఫికల్ టైం ఉంటుంది మీకు కూడా రోడ్ ప్రాంతం. కాబట్టి మీ సిగ్నల్ వచ్చేంత వరకు దయచేసి ఎవరు కూడా వాహనాల మధ్యలో దయచేసి వెళ్ళదు. సిగ్నల్ ఉన్నప్పుడు వాహనాల మధ్యలో వెళ్ళినట్లయితే మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్ క్రాస్ అయ్యే వాళ్ళు కంపల్సరిగా సీట్లలో యూజ్ చేయాలి. ఎవరైనా సరే రోడ్ క్రాస్ చేయాలంటే దయచేసి మీ సిగ్నల్ వచ్చేంత వెయిట్ చేయండి. అంటే కాకుండా రోడ్ మధ్యలో అదేవిధంగా వాహనాల మధ్యలో వెళ్ళినట్లయితే మీకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముందర వేగించే వేగించు సిగ్నల్ ఉన్నప్పుడు స్పీడ్గా మోగిటం ఉంటాయి. కాబట్టి వాళ్లకు మీ ముందర ఎవరికో తెలియదు వాళ్లకు. కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాదాచారులకు